హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. అసలు వెంట్రల్ హెర్నియాస్ అంటే ఏంటి? చాలా మందికి అంబ్లికల్ హెర్నియా అంటే తెలుసు, ఇన్సిషనల్ హెర్నియా అంటే తెలుసు, ఇంగ్వినల్ హెర్నియా అంటే తెలుసు, బట్ చాలా మందికి వెంట్రల్ హెర్నియా అంటే ఏంటో తెలియదు. వెంట్రల్ హెర్నియా అంటే ఏంటి అండ్ అంబ్లికస్ పైన ఏదైతే మిడ్ లైన్ లో డిఫెక్ట్ ఉండడం వల్ల మనకు వెంట్రల్ హెర్నియాస్ వస్తూ ఉంటాయి. ఈ వెంట్రల్ హెర్నియాస్ మిగతా హెర్నియాలతో పోలిస్తే చాలా రేర్ గానే వస్తుంటుంది, కామన్ గా మనం చూడము. 50 మంది హెర్నియా పేషెంట్లను చూస్తే ఒకరు ఇద్దరు వెంట్రల్ హెర్నియాతో బాధపడుతూ ఉంటారు. సో ఈ వెంట్రల్ హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణం సేమ్, వెయిట్ లిఫ్ట్ అవ్వడం వల్ల కావచ్చు, మలబద్ధకం ఉండొచ్చు, కడుపులో ప్రెషర్ ఉండొచ్చు, కాఫ్ వల్ల ఉండొచ్చు, అక్కడ మజిల్స్ డిఫెక్ట్ ఉండడం వల్ల కావచ్చు, ప్రీవియస్ ఇన్సిషన్ వలన అక్కడ మజిల్ డిఫెక్ట్ ఉండడం వల్ల అక్కడ నుంచి పేగులు బయటికి రావడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ వెంట్రల్ హెర్నియాకి ఏంది అంటే మనకు అక్కడ ఓపెన్ సర్జరీ చేసుకుంటే కనుక చెస్ట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ ఓపెన్ సర్జరీ చేయడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో వెంట్రల్ హెర్నియా సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకు బొడ్డు పైన చెస్ట్ కు కింద చూసుకుంటే మనకి స్వెల్లింగ్ లాక్ ఉండడము, కొంచెం డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండడము, మనము దగ్గిన తుమ్మినా చేసినా కానీ కొంచెం స్వెల్లింగ్ అనేది పెరిగిపోతున్నట్టు అనిపించడము, లోపలికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఒకసారి ఇది కొంచెం వెంట్రల్ హెర్నియాస్ మిగతా హెర్నియాస్తో పోలిస్తే కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది, బట్ చాలా మందికి ఇది ఇన్సిడెంటల్ ఫైండింగ్, వేరే ఏదో ప్రాబ్లంతో వస్తే మనం వెంట్రల్ హెర్నియాని చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ వెంట్రల్ హెర్నియాస్కి ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపిక్ మెథడ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లాప్రోస్కోపిక్ మెథడ్లో సేమ్ అదే 3 బొక్కలు వేస్తుంటాము, ఒక 5 mm to 10 mm వరకు హోల్స్ ఉంటాయి. ఆ చిన్న 3 బొక్కల ద్వారా వెళ్ళి ఆ వెంట్రల్ హెర్నియా ఏరియాలో ఏదైతే ఉందో ఆ హెర్నియాని మొత్తాన్ని మనం మెష్ ద్వారా క్లీన్ చేస్తుంటాం. మెష్ ద్వారా వేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ అంటే మోర్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం వల్ల అక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో వెంట్రల్ హెర్నియా అనేది మనం భయపడాల్సిన పని లేదు, అక్కడ చిన్న పేగ వచ్చే అవకాశాలు ఉంటాయి, పెద్ద పేగ అంత ఈజీగా రాదు అక్కడికి, ఎందుకంటే ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి, చిన్న పేగు మూవ్ అవుతుంటుంది కాబట్టి అక్కడికి చిన్న పేగు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెంట్రల్ హెర్నియా ఉన్న వాళ్ళకి ఎక్కడైతే చెస్ట్ కింద ఏమంటారు బొడ్డుకి పైన ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉంటే కనుక అది ఖచ్చితంగా వెంట్రల్ హెర్నియా అనే భావించాలి. ఒకవేళ స్వెల్లింగ్ వస్తూ పోతుంది అంటే అది తప్పకుండా వెంట్రల్ హెర్నియా ఉంటుంది. దీనికి లాప్రోస్కోపిక్ మెథడ్ బెటర్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్ చేయడం వల్ల 1 డేలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది, సెకండ్ డే నుంచి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ అవసరం ఉండదు. ఇది కంప్లీట్ 3 to 4 డేస్లో రికవరీ అనేది ఉంటుంది. మనం ఇందులో మెష్ కూడా పెద్ద సైజ్ మెష్ చేసుకోవడానికి వీలవుతుంది అండ్ లోపల నుంచి మనం రిపేర్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా కనుక ఇట్లా వెంట్రల్ హెర్నియాస్ ఉంటే కనుక తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. మనం దీనికి లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా మనం దీన్ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.